आप वही नजर आओ विद गूगल एड्स। ये आपका एड इंटरेस्टेड खरीदारों को दिखाए ताकि बिजनेस की गाड़ी चलती जाए। गूगल एड्स, इंटरेस्टेड खरीदार लाए हर बार। फेलो ऐप पे सबसे पहले मैंने 5 रुपए इन्वेस्ट किए। जब मुझे यह एहसास हुआ कि ये एक सेफ इन्वेस्टिंग प्लेटफॉर्म है, तब मैं इस पे और इन्वेस्टमेंट करता गया। एक तरफ जहां मैं अपने पैसों को 10% इंटरेस्ट रेट के साथ बढ़ता हुआ देख रहा हूं, वहीं दूसरी तरफ मैं तंबोला गेम खेल के एक्साइटिंग प्राइजेस जीत रहा हूं और उसे भी रीइन्वेस्ट कर रहा हूं। फेलो ऐप एक बहुत ही भरोसेमंद ऐप है जिसमें आप अपने मेहनत के पैसों को सेफली ग्रो करता हुआ डेली देख सकते हैं और तंबोला खेलकर एक्साइटिंग प्राइजेस जीत सकते हैं। तो मेरी तरह आप भी आज ही फेलो ऐप डाउनलोड कीजिए और अपने पैसों को बढ़ता हुआ देखिए। హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2013లో రిలీజ్ అయిన ఫ్రీక్వెన్సీస్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక ఆల్టర్నేట్ వరల్డ్లో జరుగుతుంది. ఆ వరల్డ్లో ప్రతి మనిషికి కూడా ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ప్రతి మనిషికి ఉన్న గుడ్ లక్ లేదా బ్యాడ్ లక్లను తెలియజేస్తుంది. దాంతోపాటు వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారా లేదా అనేది కూడా ఈ ఫ్రీక్వెన్సీనే డిసైడ్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ ఉండే వాళ్ళకి లక్ ఎక్కువగా ఉందనే అర్థం, కానీ హై ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళకి తక్కువ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. ఈ మూవీ స్టార్టింగ్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక లైన్లో నుంచుని ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ చేతిలో ఒక గ్రీన్ కలర్ యాపిల్ కూడా ఉంటుంది. ఇక్కడే మ్యారీ అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఈ అమ్మాయికి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అందువల్ల ఈమె మిగతా స్టూడెంట్స్తో పోల్చుకుంటే చాలా బ్రైట్గా ఉంటుంది. స్టూడెంట్స్ లైన్లో నుంచుని ఉన్నప్పుడు ఒక అబ్బాయి తన యాపిల్ని పడేసుకుంటాడు. ఆ యాపిల్ నేరుగా మ్యారీ దగ్గరికి దొరుకుంటూ వస్తుంది. దాంతో మ్యారీ ఆ యాపిల్ని పిక్ చేసి దాన్ని పడేసుకున్న అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఆమె ఆ యాపిల్ని ఇస్తున్నప్పుడు ఒక ఫేక్ స్మైల్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. అక్కడ ప్రతి స్టూడెంట్ తమ డెస్క్ల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అక్కడే ఉన్న టీచర్ స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జామ్ని స్టార్ట్ చేయమని చెప్తుంది. అప్పుడే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక బ్లాక్ కలర్ గొడ్డను తమ కళ్ళకు కట్టుకుంటారు. తర్వాత వీళ్ళందరూ కూడా టెస్ట్ని రాస్తారు. టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళ టీచరు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇండివిజువల్గా వాళ్ళ వాళ్ళ రిజల్ట్ని ప్రకటిస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ స్కూల్ బయట ఉన్నప్పుడు వాళ్ళు తమ తమ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మ్యారీ తనకి 127 మార్క్స్ వచ్చాయని అందరితోటి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది. కానీ ఆమె ఫ్రెండ్స్కి మాత్రం ఆమెకంటే చాలా తక్కువ మార్క్సే వస్తాయి. అదే టైంలో మ్యారీ ఫ్రెండ్ ఒకడు ఐజాక్ న్యూటన్ మిచెల్ అనే అబ్బాయిని మ్యారీ దగ్గరికి తీసుకొచ్చి ఆమెకు ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడే అబ్బాయి తనని తాను జాక్గా మ్యారీకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇక్కడే మ్యారీకి జాక్ ఫ్రీక్వెన్సీ -7 అని తెలుస్తుంది. యాక్చువల్గా మ్యారీ ఆరోగ్యం ఫ్రెండ్ గాడు వీళ్ళిద్దరూ మీట్ అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రీక్వెన్సీ టోటల్గా ఆపోజిట్గా ఉండడంతో వీళ్ళు మీట్ అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వాడు అనుకుంటాడు. నెక్స్ట్ మ్యారీ అండ్ జాక్లు ఒకరి కంట్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ భారీ వర్షం అనేది పడుతుంది. కానీ ఆ వర్షం మొత్తం కేవలం జాక్ పైన మాత్రమే పడుతుంది. దీని గురించి తెలిసిన వెంటనే మ్యారీ వాళ్ళ టీచరు జాక్ని పిలిచి అతనితోటి వాళ్ళ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్తుంది. ఇక్కడే మనకి హై ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు అండ్ లో ఫ్రీక్వెన్సీ ఉన్నవాళ్ళు ఒకరికొకరు ఎదురు పడితే అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ ఏర్పడతాయని తెలుస్తుంది. అదే వర్షం పడింది కదా, అలాంటివి అనమాట. జాక్ అండ్ మ్యారీలు ఎదురుపడినప్పుడు 1 మినిట్ వరకు ఏమీ జరగలేదు. అంటే వాళ్ళు ఎదురుపడినా కూడా కేవలం 1 నిమిషం వరకు మాత్రమే ఒకరి దగ్గర ఒకరు ఉండగలరని మనకి అర్థమవుతుంది. మ్యారీ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆమె అందరి స్టూడెంట్స్తో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. ఎందుకంటే మ్యారీ ఎప్పుడు కూడా తన ఎమోషన్స్ని బయటికి చూపించదు. దాంతోనే ఆమె పేరెంట్స్ స్కూల్కి వెళ్ళి మ్యారీ గురించి వాళ్ళ టీచర్ని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు మ్యారీ టీచరు మ్యారీకి హై ఫ్రీక్వెన్సీ అండ్ హై లక్ ఉన్నాయి, అందువల్ల ఆమె చాలా అంటే చాలా తక్కువ ఫీలింగ్స్ని కలిగి ఉందని మ్యారీ పేరెంట్స్కి చెప్తుంది. అది విని మ్యారీ పేరెంట్స్ మా అమ్మాయి అందరి మనుషుల్లాగా నార్మల్ లైఫ్ని గడపడం కుదరదా అని టీచర్ని అడుగుతారు. అప్పుడు ఆ టీచర్ అలా జరగడం ఇంపాసిబుల్ అని మ్యారీ పేరెంట్స్కి చెప్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మ్యారీ టీనేజ్లోకి వస్తుంది. ఆమె తన సైన్స్ ప్రాజెక్ట్ గురించి మిస్ ఆండర్సన్ అనే టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మ్యారీ ఒక డివైజ్ని క్రియేట్ చేస్తుంది. ఆ డివైజ్ 2 ఆపోజిట్ సెక్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రీక్వెన్సీతోటి ఒకరితో ఒకరు కలిసి ఉండగలరా లేదా అని తెలియజేస్తుంది. ఆ డివైజ్ను చూసి ఆండర్సన్ను మ్యారీని మెచ్చుకుంటుంది. అలాగే ఈ డివైజ్ సహాయంతో కొత్త కొత్త ఫ్రెండ్స్ను కూడా పరిచయం చేసుకోవచ్చేమో, ఒకసారి నువ్వు ట్రై చేయి, ఈ డివైజ్ ఫ్యూచర్లో నీకు చాలా ఉపయోగపడవచ్చని మ్యారీకి చెప్తుంది. అప్పుడే మ్యారీకి ఒక ఐడియా వస్తుంది. ఆమె ఈ డివైస్ తోటి కొంతమంది పైన ఎక్స్పెరిమెంట్స్ చేసి వేరువేరు ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉండగలరా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటుంది. దాంతోపాటు ఈ డివైస్తో
తో ఒక మనిషి యొక్క ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు లేదో కూడా ఆమె కనిపెట్టాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆమె అందరికంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న జాక్ పైన ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. దాంతో ఆమె జాక్ని అప్రోచ్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఆమె జాక్ని కొన్ని క్వశ్చన్స్ని అడుగుతుంది. అప్పుడు జాక్ చాలా నర్వస్గా ఆన్సర్స్ని ఇస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎదురుపడి 60 seconds అయిపోతుంది. దాంతో ఆకాశంలో వెళ్తున్న ఏరోప్లేన్ నుండి కొంత లగేజ్ వచ్చి జాక్ పైన పడుతుంది. బట్ జాక్ మాత్రం కొద్దిలో ఆ లగేజ్ తనపై పడకుండా తప్పించుకోగలుగుతాడు. ఇక్కడే మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తులు 60 seconds కంటే ఎక్కువసేపు కలిసి ఉండలేరు అనే విషయం మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది. ఆ రోజు నుండి మ్యారీ జాక్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమె ప్రతిరోజు కూడా జాక్ని 1 నిమిషం పాటు కలిసి అతను ఇచ్చిన ఆన్సర్స్ని నోట్ చేసుకుంటుంది. ఇక్కడే మనకి జాక్కి మ్యారీ పైన ఫీలింగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. జాక్ ఫ్రీక్వెన్సీ బాగా తక్కువ కావడంతో అతనిలో ఎమోషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మ్యారీ మాత్రం జాక్ పైన అసలు ఇంట్రెస్ట్ అనేది చూపించదు. ఫైనల్గా ఒకరోజు జాక్ తన లవ్ గురించి మ్యారీకి చెప్పి నీకు నా పైన ఫీలింగ్స్ ఉన్నాయా అని ఆమెను అడుగుతాడు. అప్పుడు మ్యారీ, నేను ఉన్న కండిషన్ ప్రకారం నేను దేన్ని కూడా ఫీల్ అవ్వలేను, అది నా వల్ల సాధ్యపడదు, కానీ నేను అందరి ముందు ఫేక్ ఎమోషన్స్ని నటిస్తూ ఉంటానని జాక్కి చెప్తుంది. దాంతోపాటు నాకు కూడా అందరిలాగే అన్నిటినీ ఫీల్ అవ్వాలని ఉంది, ఏదో ఒక రోజు నేను నా గోల్ని అచీవ్ చేస్తానని అనుకుంటున్నా అని జాక్ తోటి అంటుంది. దీని తర్వాత కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ప్రస్తుతం మ్యారీ పెద్దదైపోతుంది. ఇప్పటికీ కూడా మ్యారీ ఎటువంటి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ లేకుండా తన డైలీ రొటీన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఒకరోజు మ్యారీ తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మ్యారీకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీని ఇస్తారు. ఆ పార్టీ జరుగుతున్నంతసేపు మ్యారీ ఒంటరిగానే కూర్చొని ఉంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి జాక్ వస్తాడు. ఇక్కడే మ్యారీ అండ్ జాక్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జాక్ టైము ఆల్రెడీ 60 seconds దాటిపోయిందని మ్యారీకి చెప్తాడు. అలాగే నీకు హెల్ప్ చేయడానికి నా దగ్గర ఒక దారి ఉందని కూడా మ్యారీతోటి అంటాడు. అది విని మ్యారీ కూడా జాక్ హెల్ప్ తీసుకోవాలని అనుకుంటుంది. లేటర్ వీళ్ళిద్దరూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి మీట్ అవుతారు. అక్కడే జాక్, నేను నీ దగ్గర 60 seconds కంటే ఎక్కువసేపు ఉండగలిగాను, దీనికి కారణం ఏంటంటే నేను నా ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసుకున్నా అని అంటాడు. అలాగే నువ్వు మిగతా పీపుల్తో కాంటాక్ట్ అవడానికి నాకు మార్గం తెలుసు అని కూడా మ్యారీకి చెప్తాడు. అదేంటని మ్యారీ జాక్ని అడుగుతుంది. అప్పుడు జాక్, నువ్వు నీ ఎనర్జీ లెవెల్స్ని తగ్గించుకోవాలి, అలా జరగాలంటే నువ్వు ఎవరితోనైనా ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వాలి అని మ్యారీకి చెప్తాడు. జాక్ మాటలు విని మ్యారీకి అతనిపై డౌట్ వస్తుంది. కానీ ఆమె ఎమోషన్స్ అన్నింటిని ఫీల్ అవ్వాలని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండడంతో ఆమె తన చేతిని టేబుల్ పైన పెట్టి జాక్ తోటి తన చేతిని పట్టుకోమని చెప్తుంది. వెంటనే జాక్ తన చేతిని మ్యారీ చేతిలో పెడతాడు. అప్పుడే మ్యారీకి ఏదో తెలియని ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ ఆమె తనకు వచ్చిన ఫీలింగ్స్ని డిస్క్రైబ్ చేయలేకపోతుంది, ఎందుకంటే ఆమెకు ఇప్పటి వరకు ఫీలింగ్స్ గురించి ఎమోషన్స్ గురించి ఏమి కూడా తెలియదు. కాబట్టి కొంచెంసేపటి తర్వాత మ్యారీ కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది. దాంతో ఆమె జాక్ చేతిని వదిలేస్తుంది. బట్ ఆమెకు కొత్త ఎమోషన్స్ రావడంతో మ్యారీకి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. దాంతో ఆమె మళ్ళీ జాక్ చేతిని పట్టుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ 60 seconds కంటే చాలా ఎక్కువసేపు మాట్లాడుకోవడంతో నేచర్ మారిపోతూ ఉంటుంది. అప్పుడే మ్యారీకి హార్ట్ బీట్ బాగా పెరిగిపోయి జాక్ని కిస్ చేసేస్తుంది. నెక్స్ట్ మనకి జాక్ చిన్నతనంలో జరిగిన స్టోరీని చూపిస్తారు. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక అబ్బాయి యాపిల్ని కింద పడేసుకున్నాడు కదా, అతను ఇంకెవరో కాదు, అతను జాకే. జాక్కి ఫస్ట్ నుండి కూడా మ్యారీ అంటే చాలా ఇష్టం. జాక్ మ్యారీతో మాట్లాడినప్పుడు అతనిపై వర్షం పడింది కదా, అప్పుడు ఒక టీచర్ వచ్చి జాక్ని అండర్సన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడే జాక్ వాళ్ళ మామ కూడా ఉంటుంది. అప్పుడే మిస్ అండర్సన్ను, మీ అబ్బాయికి చాలా లో ఫ్రీక్వెన్సీ ఉంది, దానివల్ల అతను మా ఇన్స్టిట్యూషన్లో మిగతా పిల్లలతోటి సరిగ్గా కలవలేకపోతున్నాడు, కాబట్టి అతన్ని మీరు వేరే స్కూల్లో జాయిన్ చేయిస్తే అతనికే మంచిదని జాక్ మామ్కి చెప్తుంది. బట్ జాక్ మాత్రం దానికి ఒప్పుకోడు. దీని తర్వాత జాక్ తన ఫ్రెండ్ అయిన థియో ఇంటికి వెళ్తాడు. థియో జాక్కి ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్. జాక్ థియో ఇంటికి వెళ్ళినప్పుడు అతను థియో వాళ్ళ ఫాదర్ని మీట్ అవుతాడు. అప్పుడు థియో ఫాదర్ తనకు ఉన్న స్కిల్స్ గురించి జాక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే అతను తన దగ్గర ఉన్న పియానోను కూడా వాయిస్తాడు. నెక్స్ట్ థియో అండ్ జాక్లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు థియో జాక్ తోటి నువ్వు ఎప్పటికీ కూడా మ్యారీతో కలిసి ఉండలేవని చెప్తాడు, ఎందుకంటే మీ ఇద్దరు ఫ్రీక్వెన్సీస్ టోటల్ ఆపోజిట్గా ఉన్నాయి, ఒకవేళ మీరు కలవాలని చూస్తే మీ ఆపోజిట్ ఎనర్జీ కారణంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి అది డిస్ట్రక్షన్స్కి దారి తీయొచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ జాక్ టీనేజ్లో ఉన్నప్పుడు అతను మ్యారీ సైన్స్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం చూసి చాలా హ్యాపీ అవుతాడు. తర్వాత మ్యారీ అతని దగ్గరికి వచ్చి స్కూల్ బయట తనని మీట్ అవ్వమని చెప్తుంది. వీళ్ళిద్దరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ ఉన్నా కానీ ఒకరినొకరు మీట్ అవ్వాలని డిసైడ్ అవుతారు. మ్యారీ జాక్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేయాలని అనుకుంటే జాక్ మాత్రం తన ఫ్రీక్వెన్సీని పెంచుకుని మ్యారీకి దగ్గర అవ్వాలని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ జాక్ థియో హెల్ప్ తీసుకుని తన ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలని అనుకుంటాడు. అప్పుడే థియో జాక్కి ఒక మ్యాగ్నెట్ని ఇచ్చి ఇది టెంపరీగా నీ ఫ్రీక్వెన్సీని బూస్ట్ చేస్తుందని చెప్తాడు. జాక్ మ్యారీని మీట్ అయ్యే ముందు ప్రతిసారి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని తన దగ్గర పెట్టుకుని మ్యారీ దగ్గరికి వెళ్తాడు.
కానీ అతను దేన్ని తీసుకెళ్ళినా సరే ఏది కూడా వర్క్ అవ్వదు. అలాగే మ్యారీ కూడా తనకి జాక్ పైన ఫీలింగ్స్ లేవని చెప్పేస్తుంది. దాంతో మనోడు చాలా బాధపడతాడు. ఇప్పుడు జాక్ పెద్దోడైపోతాడు. ప్రస్తుతం అతను ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ పైన కొంతమంది ప్రొఫెసర్స్కి ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాగే అతను హై ఫ్రీక్వెన్సీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎమోషన్స్ని ఫీల్ అవ్వచ్చు. దానికి వాళ్ళు మాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయని నమ్మాలని అక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి చెప్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఎవరో కూడా మనోడు చెప్పేది పెద్దగా పట్టించుకోరు. నెక్స్ట్ జాక్ మళ్ళీ థియోని మీట్ అయ్యి తన ఫ్రీక్వెన్సీని ఇంప్రూవ్ చేసుకో ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్ కాంపౌండ్స్ తోటి ఫ్రీక్వెన్సీని పెంచే మార్గాన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారు. పరిచయం చేస్తున్నారండి మేడం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రద్ధ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి రైజింగ్ ఈస్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 21 ఎకర్స్ లో ఉంది. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద ట్రై చేస్తారు. అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పర్టికులర్ సౌండ్ వేవ్ మనిషిలో ఉన్న ఫ్రీక్వెన్సీని కొంచెం సేపు పెంచగలదని వీళ్ళిద్దరూ రియలైజ్ అవుతారు. దీన్ని టెస్ట్ చేయడానికి థియో జాక్ ని మ్యారీ దగ్గరికి పంపిస్తాడు. జాక్ మ్యారీని మీట్ అవడానికి వెళ్ళేటప్పుడు థియో జాక్ కి ఒక డివైస్ ని ఇస్తాడు. అలాగే ఆ డివైస్ లో సౌండ్ వేవ్స్ ని యాక్టివేట్ చేయడానికి కొన్ని కోడ్ వర్డ్స్ ని కూడా చెప్తాడు. ఆ కోడ్ వర్డ్ ని చెప్పిన ప్రతిసారి కూడా జాక్ అడిషనల్ గా ఇంకో 5 సెకండ్స్ వరకు మ్యారీతో కాంటాక్ట్ లో ఉండొచ్చు. మ్యారీ అండ్ జాక్ లు మాట్లాడుకుంటున్నప్పుడు జాక్ ఒక మైక్రోఫోన్ ని తన చెవిలో పెట్టుకుంటాడు. ఆ మైక్రోఫోన్ ద్వారా థియో సౌండ్ వేవ్స్ ని యాక్టివేట్ చేయడానికి కొన్ని వర్డ్స్ ని జాక్ కి చెప్తూ ఉంటాడు. అప్పుడే మ్యారీ సడన్ గా జాక్ ని కిస్ చేస్తుంది. ఆమె జాక్ ని కిస్ చేయగానే నేచర్ మళ్ళీ మామూలుగా మారిపోతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఇంటిమసీ కారణంగా మ్యారీ ఫ్రీక్వెన్సీ తగ్గిందని మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక మూలకు వెళ్ళి గట్టిగా పని కానిచ్చేస్తూ ఉంటారు. పని జరుగుతున్నంతసేపు కూడా జాక్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి కావాల్సిన సీక్రెట్ వర్డ్స్ ని చెప్తూ ఉంటాడు. దీనివల్ల అతను మ్యారీ తోటి చాలా ఎక్కువ సేపు గడపగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆమె జాక్ తో కలిసి ఉన్న టైంలో ఆమె కొన్ని అన్లక్కీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది. ఇక్కడే ఆమె తన ఫ్రీక్వెన్సీని స్లో స్లోగా కోల్పోతుందని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మ్యారీ జాక్ ని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. ఆమె జాక్ ని తన పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటుంది. మ్యారీ పేరెంట్స్ కూడా మ్యారీ లాగానే హై ఫ్రీక్వెన్సీ పర్సన్స్. దానివల్ల మ్యారీ పేరెంట్స్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న జాక్ తమ ఇంటికి రావడం వల్ల నేచర్ డిస్ట్రక్టివ్ మూడ్ లోకి వెళ్ళిపోతుందని భయపడిపోతారు. మ్యారీ మాత్రం అదేమీ జరగదని తన పేరెంట్స్ కి చెప్తుంది. నెక్స్ట్ జాక్ అండ్ మ్యారీ వాళ్ళు డిన్నర్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే జాక్ మ్యారీ వాళ్ళ ఫాదర్ కి ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేచర్ అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్ అండ్ లో ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్ ఫిజికల్ గా కాంటాక్ట్ అయితే హై ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్ లోని ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ ఉన్న పర్సన్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల హై అండ్ లో ఫ్రీక్వెన్సీలు ఉన్న వాళ్ళలో ఉన్న ఫ్రీక్వెన్సీ సేమ్ లెవెల్ కి వచ్చేస్తుందని చెప్తాడు. అలాగే మనోడు తన దగ్గర ఉన్న డివైస్ ని మ్యారీ ఫాదర్ కి చూపించి అది ఎలా వర్క్ అవుతుందో అని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఈ డివైస్ పనిచేయాలని అంటే ప్రత్యేకమైన వర్డ్స్ కావాలి, అప్పుడు మాత్రమే సౌండ్ వేవ్స్ క్రియేట్ అయ్యి ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఆ డివైస్ ను చూసి మ్యారీ ఫాదర్ చాలా ఎక్సైట్ అయిపోతాడు. అలాగే ఫ్రీక్వెన్సీ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి ఒక డివైస్ ఉందని తెలిసి చాలా సంతోషపడతాడు. దాంతో పాటు ఈ డివైస్ ని వాడి హై అండ్ లో ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్ ని యూజ్లెస్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి జస్టిస్ చేయొచ్చని అతను భావిస్తాడు. మ్యారీ ఫాదర్ ఎప్పుడు కూడా యూనివర్సల్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో వెంటనే అతను ఈ డివైస్ ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఒక రీసెర్చ్ టీమ్ ని రెడీ చేసుకుంటాడు. ఈ టీమ్ లో జాక్ ఓల్డ్ స్కూల్ మేట్స్ కూడా ఉంటారు. వీళ్ళు ఈ డివైస్ ని టెస్ట్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రేంజ్ సైడ్ ఎఫెక్ట్ ని నోటీస్ చేస్తారు. అదేంటంటే ఎవరైతే ఈ డివైస్ లో సీక్రెట్ వర్డ్స్ ని చెప్పి అవతల వాళ్ళని ఏం చేయమని చెప్పినా సరే వాళ్ళు తమకి తెలియకుండానే ఆ పనిని చేసేస్తారు. దీని గురించి తెలిసిన తర్వాత జాక్ అండ్ మ్యారీ ఫాదర్లు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే మ్యారీ ఒక విషయాన్ని రియలైజ్ అవుతుంది. అదేంటంటే జాక్ తన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు అతను చాలా కేర్ఫుల్ గా కొన్ని వర్డ్స్ ని చెప్తాడు. దానివల్ల మ్యారీ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అలాగే అతని డివైస్ సహాయంతో తనని తనకి తెలియకుండానే జాక్ తో లవ్ లో పడేటట్లుగా చేశాడని మ్యారీ తెలుసుకుంటుంది. ఇది తెలిసి మ్యారీ ఫాదర్ కి జాక్ పైన పిచ్చ కోపం అనేది వస్తుంది. అయినా నువ్వు నా కూతుర్ని ఇలా మ్యానిపులేట్ చేసి ఆమెను లవ్ లో పడేటట్లు చేసావు అంటూ అతను జాక్ ని తిడతాడు. అప్పుడే జాక్ అసలు నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి తెలియనే తెలియదని, అలా తెలిస్తే నేను అసలు ఈ డివైస్ ని మీకు ఇస్తానా అని అంటాడు. ఇదంతా కూడా కేవలం మిస్అండర్స్టాండింగ్ మాత్రమే అని చెప్తాడు. దీని తర్వాత మ్యారీ ఫాదర్ తను క్రియేట్ చేసిన రీసెర్చ్ టీమ్ ని డిస్బ్యాండ్ చేస్తాడు. అలాగే అతను ఎవరు కూడా ఆ డివైస్ పైన ఇంకెప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అని చెప్పి ఒక కాంట్రాక్ట్ పైన సైన్ చేయిస్తాడు. నెక్స్ట్ మ్యారీ ఫాదర్ జాక్ తోటి నువ్వు ఇంకెప్పుడు కూడా నా కూతుర్ని మీట్ అవ్వద్దని చెప్తాడు. నెక్స్ట్ జాక్ తన ఇంటికి వచ్చినప్పుడు తన ఇంట్లో కొంతమంది మనుషులు ఉండడం జాక్ నోటీస్ చేస్తాడు. వాళ్ళలో ఒక వ్యక్తి మేము గవర్నమెంట్ ఏజెంట్స్ అని జాక్ కి చెప్తాడు. వాళ్ళ దగ్గర కూడా జాక్ దగ్గర ఉన్నటువంటి డివైస్ లాంటిదే ఉంటుంది.
నెక్స్ట్ ఆఫీసర్ జాక్ తోటి మేము ఇప్పుడు నిన్ను 3 క్వశ్చన్స్ ని అడుగుతాం, దానికి నువ్వు నీ తలని మాత్రమే కదిపి ఆన్సర్ ని చెప్పాలని అంటాడు. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి జాక్ కి ఒక జాబ్ ని ఆఫర్ చేస్తాడు. తర్వాత వాళ్ళు జాక్ ని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తారు. అక్కడ ఆఫీసర్ గాడు జాక్ తోటి గవర్నమెంట్ సీక్రెట్ గా ఒక టీమ్ ని రెడీ చేసింది. ఈ టీమ్ మాన్యువల్ అనే డివైస్ నుండి వచ్చే థ్రెట్ ని న్యూట్రలైజ్ చేయాలి. ఈ మాన్యువల్ అంటే ఇంకేంటో కాదు, నీ దగ్గర ఒక డివైస్ ఉంది కదా, దాన్ని మేము మాన్యువల్ అని పిలుస్తున్నాము. ఇప్పుడు మనం ఆ డివైస్ నుండి వచ్చే థ్రెట్స్ ని ఎలాగైనా సరే ఆపాలని జాక్కి చెప్తాడు. వీళ్ళు రెడీ చేసిన టీమ్ లో మ్యారీ, ఆమె ఫాదర్ అండ్ ఈ డివైస్ పైన రీసెర్చ్ చేసిన టీమ్ మొత్తం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆ గవర్నమెంట్ ఏజెంట్ పాస్ట్ లో కూడా ఇటువంటి డివైస్ ని కనిపెట్టారు, అప్పుడు దీని కారణంగా చాలా ప్రమాదాలు జరిగాయని చెప్తాడు. అలాగే ఈ డివైస్ ని మళ్ళీ ఎవరో ఒకరు కనిపెడతారని మాకు తెలుసు. అందువల్ల మేము దీన్ని ఎలాగైనా సరే సీక్రెట్ గా నాశనం చేసేయాలని ఆలోచిస్తున్నాం. అలాగే దీని గురించి కనుక ప్రజలకు తెలిస్తే అందరూ కూడా ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ గురించే డిస్కస్ చేసుకుని గవర్నమెంట్ పైన ప్రెజర్ తీసుకొస్తారు. ఒకసారి ఈ డివైస్ బయటకు వెళ్తే ఈ ప్రపంచంలో కనీ విని ఎరుగని డిస్ట్రక్షన్ అనేది ఏర్పడుతుందని ఈ టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీని తర్వాత చాలా రోజుల పాటు ఈ టీమ్ ఈ డివైస్ ప్రాబ్లమ్ ని ఎలాగైనా సాల్వ్ చేయాలని చెప్పి బాగా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఐడియాస్ ని, సజెషన్స్ ని అండ్ మ్యాథమెటికల్ మోడల్స్ ని అన్నింటినీ కూడా ట్రై చేస్తారు, కానీ ఏది కూడా వర్క్ అవ్వదు. మెయిన్ వైల్ మ్యారీ ఫాదర్ ఇంకా జాక్ పైన కోపంగానే ఉంటాడు. అప్పుడే జాక్ మనం యాంటీ మాన్యువల్ ని తయారు చేస్తే ఎలా ఉంటుందని సజెషన్ ఇస్తాడు. ఒకవేళ మనం యాంటీ మాన్యువల్ ని తయారు చేస్తే పబ్లిక్ దాన్ని ఉపయోగించినా సరే వాళ్ళలో మార్పులు అనేవి రావు, అప్పుడు వాళ్ళు ఒరిజినల్ మాన్యువల్ ను కూడా వాడడం మానేస్తారని అంటాడు. ఆల్సో అతను డిఫరెంట్ ప్యాటర్న్స్ ని స్టడీ చేసి యాంటీ వర్డ్స్ ని కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాక్ ఐడియా బాగుందని చెప్పి దానికే కట్టుబడి ఉంటారు. ఫైనల్ గా వెళ్ళి కొన్ని యాంటీ వర్డ్స్ ని కనిపెడతారు, కానీ వాటిని గంటకి ఒకసారి మాత్రమే ఉపయోగించగలుగుతారు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాత్రం దీనికి ఒప్పుకోరు. నెక్స్ట్ మ్యారీ జాక్ దగ్గరికి వెళ్ళి తనని మళ్ళీ ఒకసారి లవ్ లో పడేలాగా చేసి యాంటీ వర్డ్ని ఉపయోగించి తనని బయటపడేలాగా చేయమని చెప్తుంది. జాక్ కూడా దాన్ని ట్రై చేస్తాడు, కానీ ఈసారి ఆ వర్డ్స్ ఏమి కూడా మ్యారీ పైన వర్క్ అవ్వవు. ఈ విషయం గురించి తెలిసి గవర్నమెంట్ ఏజెంట్ జాక్ ని ఒక రూమ్ లో బంధించి అతనితోటి ఎవరు మాట్లాడొద్దని చెప్పి ఆర్డర్ చేస్తాడు. ఆ రూమ్ లో ఉన్నప్పుడు జాక్ ఊరికే కూర్చోకుండా మళ్ళీ ఈ డివైస్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫైనల్ గా జాకు ఆ డివైస్ ని పర్ఫెక్ట్ గా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. దీన్ని టెస్ట్ చేయడానికి అతను ఒక గార్డ్ ని రూమ్ లోకి పిలిచి తను కనిపెట్టిన వార్డ్ ని చెప్తాడు. వెంటనే ఆ గార్డ్ ఫ్రీజ్ అయిపోతాడు. నెక్స్ట్ జాకు ఆ ఫెసిలిటీస్ దగ్గర నుండి తప్పించుకుని థియో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను థియో వాళ్ళ ఫాదర్ తోటి నేను నా దగ్గర ఉన్న డివైస్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నా అని థియో ఫాదర్ కి చెప్తాడు. అప్పుడే థియో ఫాదర్ నీకు ఆల్రెడీ ఆ డివైస్ ని ఉపయోగించడం ఎలాగో తెలిసిపోయిందా అని అంటాడు. నెక్స్ట్ మారియా అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ థియో వాళ్ళ ఇంటికి వచ్చి జాక్ ని పట్టేసుకుంటారు. అప్పుడే థియో వాళ్ళ డాడ్ తన పియానోని వాయిస్తాడు. అప్పుడు ఆ ఆఫీషియల్స్ అసలు నువ్వేం చేస్తున్నావని థియో ఫాదర్ ని అడుగుతారు. అప్పుడు అతను నేను మీకు యాంటీడోట్ ని ఇచ్చి అందరి ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేస్తున్నా, నేను మ్యూజిక్ ని ప్లే చేస్తున్నంతసేపు మీరు ఏ వార్డు కావాలంటే ఆ వార్డ్ ని చెప్పండి, మీకు ఎటువంటి మార్పులు అనేవి కనిపించమని అంటాడు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా కొన్ని వార్డ్స్ ని చెప్తారు, కానీ ఏమీ కూడా మారదు. అప్పుడే థియో ఫాదర్ ఈ మ్యూజిక్ ప్రతి ఒక్కరిని కూడా సేమ్ ఫ్రీక్వెన్సీలో ఉంచుతుంది, ఈ మ్యూజిక్ ఆ డివైస్ లో చెప్పే వార్డ్స్ ని న్యూట్రలైజ్ చేసి ఆ డివైస్ లో వచ్చే స్ట్రేంజ్ సైడ్ ఎఫెక్ట్స్ ని పూర్తిగా తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలని అంటే ఈ మ్యూజిక్ ప్రతి ఒక్కరి ఫ్రీక్వెన్సీని, ప్రతి ఒక్కరి ఎనర్జీని కంట్రోల్ చేసి ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్తాడు. నెక్స్ట్ మనకి చిన్నతనంలో ఉన్న థియోని చూపిస్తారు. యాక్చువల్ గా థియోనే జాక్ యాపిల్ ని కింద పడేస్తాడు. ఇలా చేస్తే జాక్ అండ్ మ్యారీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారని థియో భావిస్తాడు. యాక్చువల్ గా థియో అండ్ అతని డాడు ఈ ఫ్రీక్వెన్సీ గురించి రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే థియోకి హై అండ్ లో ఫ్రీక్వెన్సీలు ఉన్న వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్ చేయాలని థాట్ వస్తుంది. దాంతోనే అతను మ్యారీ అండ్ జాక్ లను కలపాలని డిసైడ్ అవుతాడు. అలాగే అతనికి మ్యూజిక్ ద్వారా ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయొచ్చు అనే విషయం గురించి బాగా తెలుసు. యాక్చువల్ గా థియో యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వ్యక్తి, అందువల్ల అతను అందరి ఫ్రీక్వెన్సీలు కూడా యావరేజ్ కి వచ్చేస్తే మనుషులందరూ కూడా హ్యాపీగా ఉంటారని అనుకుంటాడు. ఇక మూవీ లాస్ట్ సీన్ లో మ్యారీ అండ్ జాక్ లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ డాక్టర్ గారు వాళ్ళకి కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ ని సజెస్ట్ చేస్తాడు, అంటే వాళ్ళ మ్యూజిక్ ద్వారా తమ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నారనమాట. అలాగే ఆ డాక్టర్ గారు మ్యారీకి జాక్ పైన ఉన్న ఫీలింగ్స్ మ్యానిపులేట్ చేయబడిన కాదని చెప్తాడు. అది తెలిసి మ్యారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి ప్లీజ్. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని ఆన్లో పెట్టుకోండి.